హలో వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు ముఖ్యంగా ఆదివారం నుంచి శనివారం వరకు ఈ రోజులకు ఉండే ప్రత్యేకత ఆ రోజున లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ఎటువంటి సాధన చేస్తే బాగుంటుంది మేనిఫెస్టేషన్ ఏ విధంగా త్వరగా అవుతుంది ఈ విషయాలన్నీ కూడా మ్యామ్ అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం మ్యామ్ ప్రీవియస్ ఎపిసోడ్లో మండే అండ్ ట్యూస్డే సోమ మంగళవారాలకు సంబంధించిన విషయాలు చెప్పారు సో బుధవారం రోజున లాక్ సంబంధించి మన ఆలోచనలు కానీ మన పద్ధతులు కానీ మనం మార్చుకోవాల్సిన విధానాలు ఏమైనా ఉంటే వాటి గురించి కూడా ప్లీజ్ చెప్పండి విరాట్ మనం అనుకున్నట్టు సోమవారం మంగళవారం తెలుసుకున్నాం ఇప్పుడు అలానే వెనస్డే వెనస్డే కూడా ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటి అంటే విజ్డమ్ అండ్ కమ్యూనికేషన్ సో విజ్డమ్ కమ్యూనికేషన్ అంటే జ్ఞానము కమ్యూనికేషన్ సో మనం ఇంట్లో ఎప్పుడైనా ఏ పనికైనా మనం ఎక్స్ప్రెస్ చేయలేదనుకోండి కమ్యూనికేషన్ అంటే మాట్లాడలేకపోతున్నాం అనుకోండి ఇప్పుడు మీరే ఉన్నారు ఇంట్లో ఎవరైనా ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకోకపోతే నీకు ఆకలి వేస్తుందని నాకు నువ్వు చెప్తే తప్ప నాకు తెలియదు కదా సరే టైం అయిందని పెడతాను బట్ నీకు ఆకలి అవ్వాలి కదా దానికి ఏం కావాలి మనకు మాట్లాడడం కావాలి కమ్యూనికేషన్ కావాలి సో మీరు ఇప్పుడు మీ జాబుల్లో కానీ మీ బిజినెస్లో కానీ మీ ఏ దాంట్లో రిలేషన్షిప్స్లో అయినా కానీ ఎందులో అయినా కానీ మనకు కావాల్సింది కమ్యూనికేషన్ అంటే మన థ్రోట్ చక్ర అనేది అద్భుతంగా పని చేయాలి అందరూ అన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిపి ఒక సినిమా చూస్తున్నామే అనుకోండి ఒక జస్ట్ ఒక సినిమా నేను చాలా ఎగ్జైట్ అవుతుంటాను మీరు మాత్రం ఊరికే కూర్చొని ఇలా చూస్తుంటారు ఏం ఎక్స్ప్రెషన్స్ లేకుండా అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతూ ఉంటారు కొంతమందికి మాట్లాడము ఎక్స్ప్రెస్ చేయడం రాదు విరాట్ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు వెనస్డే అయినా ఈ రిచువల్ చేశారు అంటే అంటే వాళ్ళకు కమ్యూనికేషన్ జ్ఞానం వాళ్ళకు మనకు ఇది చేస్తే బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది కదా నేను ఇందులో రాణించగలను నేను ఇందులో చేయగలను ఇలాంటివి ఏవైనా విజ్టమ్ జ్ఞానంకి సంబంధించినది కానీ ప్లస్ కమ్యూనికేషన్కి సంబంధించి ఏదైనా వాళ్ళు స్టార్ట్ చేయాలన్నా మొదలు పెట్టాలనుకున్న వెనస్డే ఇస్ ద రైట్ డే సో ఈరోజు మీరు కమ్యూనికేషన్కి కానీ బిజినెస్కి కానీ రిలేషన్షిప్స్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నా ఏదైనా మనకు బాగుండాలి అంటే కమ్యూనికేషన్ వెనస్డే ఇస్ ద చాలా మంచి మంచి పాజిబుల్ రోజ్ అనమాట సో ఏదైనా మీరు చెప్పాలి ఎక్స్ప్రెస్ చేయాలి మీకు ఇది ఇప్పుడు కొంతమంది ఉంటారు మేనేజర్ జాబ్లు చేసే వాళ్ళైతే మేనేజర్ ఏం చెప్పినా చేసేద్దాం వాళ్ళకి ఒకవేళ అది ఇబ్బంది ఉంది వాళ్ళకి నచ్చదా పని కానీ జాబ్ పోతుందేమో మనకు రాదేమో మళ్ళీ శాలరీ పెంచరేమో ఇలాంటి రకరకాల ఆలోచనల వల్ల వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు ఆ జాబ్ చేస్తుంటారు ఇక్కడ ఏం మిస్ అయింది మీకు కమ్యూనికేషన్ చెప్పే విధానం ఇలాంటివి ఏవైనా వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకోవాలన్నా ఏమైనా ఇలాంటి విషయాల వల్ల వాళ్ళ మైండ్ సెట్ మారిపోయి ఏమి అట్రాక్ట్ చేయలేరు మేనిఫెస్ట్ చేయలేరు డల్ మూడ్ లోకి వెళ్ళిపోతే మీరు చెప్పారు హై వైబ్రేషన్ లో ఉంటే మాత్రమే లాఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు వెంటనే ఇమీడియట్ గా ఫాస్ట్ గా ఆ షిఫ్ట్ ఎలా తెచ్చుకోవాలి ఏం చేస్తే వస్తుంది ఇక్కడ అదే మనకు వెనస్డే మనకు ఆ డేనే మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది విరాట్ మీరు ఎన్నట్టు లో వైబ్రేషన్లు ఉన్నారు వాళ్ళకి మాట్లాడలేరు ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు ఏం చేయగలరు ఇక్కడ మీ క్రియేటివిటీని ట్యాప్ చేసే అద్భుతమైన రోజు సో మనము ఒక ట్యాప్ ఆ ఎనర్జీని ట్యాప్ చేయాలి అంటే ఇప్పుడు మీకు ఆ క్రియేటివిటీ అనేది పెరగాలి అంటే మీకు నచ్చింది ఏదైనా చెయ్యొచ్చు అనమాట లైక్ పాటలు వినడం కొంచెం మీకు ఐడియాస్ రావడానికి మీ మైండ్ గ్రంబ్లింగ్ మైండ్ నుంచి ప్రశాంతంగా ఉండే మైండ్కి రావడానికి మీరు అవన్నీ ట్యాప్ ఆ ఎనర్జీని ట్యాప్ చేయాలంటే మీకు నచ్చినది ఏదైనా చేయొచ్చు మూవీస్ చూడడం పాటలు వినడం పెయింటింగ్ వేయడం లేదా ఏదైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం సో ఆ ఎనర్జీ షిఫ్ట్ అవ్వడానికి మీకు నచ్చింది ఏదైనా చేసినట్టయితే మీకు ఆ ఎనర్జీ తోడయ్యి మీరు ఏదైనా చేయాలనుకుంటున్నది మీరు చేయగలుగుతారు అండ్ ఈరోజు ఏదైనా మీరు ఇలా కమ్యూనికేషన్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఏమైనా మీరు చేయాలన్నా మీకు బ్లూ కలర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట సో బ్లూ కలర్ దుస్తులు మీరు ధరించవచ్చు క్రిస్టల్స్ కావాలంటే మీరు ల్యాపిస్ లూజీ అని ఉంటుంది ఆ ల్యాపిస్ లూజీ మనకు కాన్ఫిడెన్స్ కమ్యూనికేషన్ పెంచడానికే ఆ క్రిస్టల్ అనేది మనకు అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఒకవేళ అది వాడాలనుకుంటే ఆ క్రిస్టల్స్ మీరు వాడచ్చు ల్యాప్జ్ లూజీ సిట్రిన్ కూడా మీరు వాడచ్చు ఎందుకంటే ఎక్కువ అబండెన్స్ ప్రాస్పెక్టీ కూడా మనము ఇక్కడ అట్రాక్ట్ చేసే పాజిబిలిటీ ఉంది బట్ ఈ వెనస్డే అంటే బుధవారం వచ్చేసి మనకి ఎక్కువగా మనకు కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అద్భుతంగా పని చేస్తుంది సో ఈరోజు మీరు ఏదైనా చెప్పాలనుకున్నా చేయాలన్నా క్రియేటివిటీ రావాలనుకుంటే ఒక బ్లూ క్యాండిల్ తీసుకొని మీరు వెలిగించేసి ఆ పనికి మీరు వెళ్ళినట్టయితే మీకు ఆ పని చాలా సులువుగా అవుతుంది ప్లస్ మీరు అనుకున్న దానికి క్రియేటివిటీ అనేది తొందరగా యాడ్ అవుతుంది అలాగే ఇలాంటి విషయాలపై మరింత అవగాహన కల్పించేటట్లు డైరెక్ట్ గా మీరే వాళ్ళకి టీచ్ చేసే విధంగా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశారని తెలిసింది ఆ వర్క్షాప్ ఏ విధంగా ఉండబోతుంది అది ఎవరెవరి కోసం వాటిలోకి రావడం ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ అనేది మన ఆడియన్స్ పొందుతారంట విరాట్ అది అందరికీ విరాట్ ఇది వీళ్ళు వీళ్ళే జాయిన్ అవ్వాలి అని ఏం లేదు స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు హౌస్ వైఫ్స్ జాయిన్ అవ్వచ్చు జాబ్ చేసేవాళ్ళు ఐటీ జాబులు చేసేవాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ సబ్జెక్ట్ అనేది చాలా అవసరం విరాట్ ఒకప్పుడు నాకు క్లారిటీ లేదు నా లైఫ్ మీద నాకు ఏం కావాలి అనేది నా జాబ్లో నేను జాబ్ చేస్తున్నాను కానీ నాకు సంతోషం లేదు నా జాబ్లో సంతోషం లేదు ఎదుగుదల లేదు ప్లస్ నాకు డబ్బులు అనేది ఆగేవి కాదు నిలబడేది కాదు నా దగ్గర సేవింగ్ అనేది ఉండేది కాదు ఒకటో తారీఖు పడిందా పదో తారీఖు క్లీన్ బౌల్ మళ్ళా ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా అని నేను వేచి చూసేవా దాన్ని అలాంటి దాన్ని ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఇంత కాన్ఫిడెంట్గా ఇంత హ్యాపీగా నేను నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను అంటే జస్ట్ ఆ సబ్జెక్ట్ తెలుసుకోవడం వల్ల అది తెలుసుకుంటే మీకు లైఫ్ లాంగ్ సొల్యూషన్స్ మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇది పర్టికులర్గా ప్రాబ్లంకే నా అని అడగొచ్చు విరాట్ కాదు ఈ సబ్జెక్ట్ బేసిక్ నేను ఇందాక అన్నట్టు మీరు ఫౌండేషన్ అనేది మీకు స్ట్రాంగ్ గా ఉంది అనుకోండి మీరు ఎలాంటిదైనా ప్రాబ్లం అయినా మీకు సొల్యూషన్ అనేది ఈజీగా మీకు మీరే తెచ్చుకోగలుగుతారు ఇంతకుముందు డెసిషన్ మేకింగ్ అనేది నాకు అస్సలు లేదు అంటే నేను ఇది నిర్ణయించుకోవాలా ఇది ఎస్ చెప్పాలా నో చెప్పాలా అనే డెసిషన్కి ముగ్గురు మీద ఆడ ఆధారపడేదాన్ని నేను ఒకటి మా హస్బెండ్ ఇంకొకటి అమ్మ చెల్లి వీళ్ళు ముగ్గురిని అడిగేదాన్ని అమ్మ నేను ఇది చేస్తే బాగుంటుందా చెల్లి ఇది చేస్తే బాగుంటుందా మా హస్బెండ్ అడిగేదాన్ని ఏది చేయాలి నేను డెసిషన్ మేకింగ్ కూడా రాని పరిస్థితి ఒకప్పుడు ఈ సబ్జెక్ట్ వచ్చాక ఇప్పుడు వాళ్ళు నా డెసిషన్ మేకింగ్ మీద ఆధారపడ్డారు నేను చెప్పే గైడెన్స్ మీద ఆధారపడ్డారు సో చూసారా మీరు ఆ చేంజ్ అనేది అప్పట్ నాకు కాన్ఫిడెన్స్ కమ్యూనికేషన్ నాలో ఉన్న పాజిటివిటీ అన్నీ కూడా నాకు చాలా బలంగా ఐఐవి విరాట్ సో ఈ క్లాస్ జాయిన్ అవ్వడం వల్ల మీకు బేసిక్ ఫౌండేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మీకు ఎందుకు ఒకటే ప్యాటర్న్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి నాకు ఎందుకు ఎప్పుడు మనీ సేవ్ అవ్వట్లేదు నేను ఎందుకు ఎప్పుడు నా బిజినెస్లో గ్రోత్ రాలేకపోతుంది అట్రాక్ట్ చేయలేకపోతున్నాను నాకు ఎందుకు ఎప్పుడు ఇంట్లో రిలేషన్షిప్స్ పాజిటివ్గా లేవు ఇప్పుడు చూసిన నాకు గొడవలు పిల్లలు నాతో మంచిగా ఉండట్లేదు నా అల్లుడు ఎందుకు నా ఇలా వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు విరాట్ అండ్ చాలా మందికి ముఖ్యంగా బుధవారానికి సంబంధించి కూడా వాళ్ళకి కామ్నెస్ అయి ఉండొచ్చు లేకపోతే కొంతమందికి లో వైబ్రేషన్ అయి ఉండొచ్చు మరి కొంతమంది చూసుకున్నట్లయితే వాళ్ళు డల్ మోడ్ లోకి వెళ్ళిపోవడం ఇదంతా కూడా మేనిఫెస్టేషన్ కి ఒక బ్లాక్ లా క్రియేట్ అవుతూ ఉంటాయి అని మీరు ఆల్రెడీ చెప్పారు ఇలాంటి బ్లాక్స్ ని క్రియేట్ చేసుకోవడం ఎలా అయితే జరిగిందో వాటిని రిమూవ్ చేసుకోవడం కూడా జరగాలి కాబట్టి ఆ బ్లాక్స్ ని ఏ విధంగా తొలగించుకోవాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉండబోతుంది అది ఏ విధంగా ఉండబోతుందంట మనకు లెవెన్ డేస్ పెయిడ్ క్లాస్ ఉంది విరాట్ అందులో మనకు మీరన్నటి బ్లాక్స్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా అద్భుతంగా నేర్చుకుంటారు నేను అందుకే చెప్పాను ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే లైఫ్ లాంగ్ సొల్యూషన్స్ ని వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అది ఎటువంటి ప్రాబ్లం అయినా అవ్వచ్చు వాళ్ళకి సొల్యూషన్ అనేది ఈ లెవెన్ డే ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకు అందజేయబడింది అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఒక క్లాస్ అనేది ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అలాగే కామెంట్ సెక్షన్ గూగుల్ ఫామ్ ద్వారా కూడా మీరు ఈ క్లాస్ పార్టీ పే